హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పచ్చి పులుసు. నోటికి పుల్ల పుల్లగా కారకారంగా ఉండే పచ్చి పులుసు అండి. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసేసేయండి. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఏమీ లేనప్పుడు మనం ఇలా పచ్చి పులుసు కానీ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది. మరియు ఎప్పుడైనా మనకి నోటికి చప్పగా అనిపించినప్పుడు ఇలాంటిది తయారు చేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. ఇంకా మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వచ్చేసేద్దాం. ఈ పచ్చి పులుసు తయారు చేసుకునేదానికి ముందుగా మనము చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని ఇలా పిసికితే మొత్తం రసం మొత్తం వచ్చేస్తుంది. చింతపండును బాగా పిసకాలి, అప్పుడు మనకి చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుంది. మనము పచ్చి పులుసును తయారు చేసుకోవాలనుకుంటే ఒక అరగంట ముందుగా చింతపండును నానబెట్టుకుంటే మనకు ఆ చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు గుజ్జు రెడీ అయిపోయింది. దీనిని మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి పిప్పి లేకుండా ఇలా చేతిని అడ్డం పెట్టుకొని చింతపండు గుజ్జును తీసేసుకుందాం. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జులో మనము వాటర్ కలుపుకోవాలండి. మనము పచ్చి పులుసు ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నామో అంత వాటరు ఇప్పుడే కలిపేసుకోవాలి. వాటర్ అంతా వేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చి పులుసులోకి అన్నీ పచ్చిగా ఉండేటివే కలుపుకోవాలండి. అందువలన నేను ఉల్లిపాయ ముక్కలు పచ్చివి వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తరువాత మనము రుచికి తగినంత ఉప్పును కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకున్న తరువాత మూడింటిని కలిసేట్లుగా ఒకసారి కలిపేసుకొని పక్కన ఉంచుకొని దీనికి పోపును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలాంటి మూకుడు ఒకటి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయిన అవసరం లేదండి. ఈ పచ్చి పులుసుకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత అందులో రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. తర్వాత రెండు రెమ్మల కరివేపాకు. ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చి పులుసు ఉంది కదండి, అందులోకి ఈ పోపును వేసేసుకోవడమే. ఈ పోపును మొత్తం దీంట్లోకి వేసేసుకోవడమే. ఇప్పుడు మనకి కారం కావాలి అనుకుంటే ఈ ఎండుమిరపకాయలని మనము బాగా నలుపుకుంటే, చేత్తోటి కానీ నలుపుకుంటే మనకి కారం అనేది వస్తుంది. లేదు అనుకుంటే మనకు ఈ పోపును కలిపేసుకుంటే మనకి సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఆ ఎండుమిరపకాయలని నలుపుకుంటే బాగా మంచిగా కారం వస్తుంది. చూడండి, నేనైతే కొంచెం కారంగా తినాలనుకుంటున్నాను, అందువలన ఈ ఎండుమిరపకాయలని నలుపుకుంటున్నాను. ఇలా నలిపేస్తే మనకి ఆ పచ్చి పులుసు అనేది ఘాటుగా పుల్ల పుల్లగా కారకారంగా ఎంతో బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనము 3-3 నిమిషాలలో ఈ పచ్చి పులుసును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా పుల్ల పుల్లగా కారకారంగా తినాలనుకుంటే ఇలా పచ్చి పులుసును వెరైటీగా తయారు చేసుకొని ఒకరోజు రుచి చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. పిల్లలు తినాలనుకుంటే కొంచెం కారం తగ్గించండి, వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వెరైటీ వెరైటీ రెసిపీస్ మన ఛానల్ శారదాస్ ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీసే కాదండి, మన ఛానల్లో బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, అన్ని స్నాక్ ఐటమ్స్ ఎలా చేయాలో అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.